హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వ్లాగ్తో వచ్చాను. చూద్దాం ఈ అడవి, చింతల అడవి అంటారంట, అంటే దెయ్యాలు ఎక్కువ ఉంటాయంట. చూద్దాం లోపలికి వెళ్ళిన వారు ఎవరు ఇప్పటికి వచ్చి తిరిగి బయటకు రాలేదంట, అది మనం మార్చుదాం. నేను లోపలికి వెళ్తున్నాను, చూద్దాం మళ్ళీ రిటర్న్ వస్తాను. రండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం చూస్తున్నారు కదా, నేనైతే అడవి మధ్యలోకి అయితే వస్తాను. చూద్దాం లోపల వరకు వెళ్ళి లోపల ఏముందో తెలుసుకుందాం. రండి చూద్దాం గాయ్. ఇక్కడైతే చాలా నిశ్శబ్దంగా ఉంది, ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏవో సౌండ్స్ అయితే వస్తున్నాయి, ఏంటి అని అర్థం అవ్వట్లేదు. హాయ్ గాయస్, నేను మీ గోష్ కంటర్, మా కోసం తెలుసు కదా. ఇప్పటి వరకు టేక్ ఆఫ్ చేసిన కేసెస్లో 99% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ చింతాల్ ఫారెస్ట్, ఎందుకంటే అక్కడ చాలా పీపుల్ మిస్టీరియస్గా చనిపోయారు. సో ఇప్పటి వరకు అక్కడ ఏమైందో ఎవరికి కూడా తెలియదు. సో మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నట్టే ఈ కన్స్పిరసీ థియరీని డికోడ్ చేయడానికి మా టీం అక్కడ వెళ్తుంది. సో లెట్స్ ఫకెన్ రాక్ దిస్ గాయస్. మనకు చాలా తక్కువ టైం ఉంది, ఈవినింగ్ లోపు దీనికి ఎలాగైనా సొల్యూషన్ కనుక్కొని ఇది రాంగ్ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? మీరు నన్ను ఫాలో అవ్వండి, లెట్స్ మూవ్.
నాకు చాలా భయంగా ఉందిరా. ఈ మ్యాజికల్ వాటర్ కూడా ఎప్పుడు ఈ కలర్లోకి మారలేదు. అర్జెంటుగా దీనికి కారణం వెతకాలి. పూర్వం 12వ శతాబ్దంలో చింతాల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు విజయేంద్రవర్మ. రాజా విజయేంద్రవర్మ తిరుగులేని పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలలో అతనిదే పైచేయి. ఆ కాలంలో అతనిని ఎదిరించే మొగాడు లేడు. అది చూసి తట్టుకోలేని అతని తమ్ముడు ప్రతాప్ సింహ తన అన్నని ఎలా అయినా చంపి ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలని అనుకున్నాడు. అయితే తన అన్నని ఎదిరించే ధైర్యం ఎవరూ చేయలేరని గ్రహించిన ప్రతాప్ సింహ ఒక మాంత్రికుడితో కలిసి పెద్ద పన్నాగం పన్నాడు. ఆ మాంత్రికుడి పేరే మాంత్రగోర. మాంత్రగోరతో వాళ్ళ అన్నకు చేతబడి చేసి చంపుదామని ప్రతాప్ సింహ పన్నాగం పన్నాడు. 79 ఏళ్లకు ఒకసారే వచ్చే మహాలయ అమావాస్య రోజున రాజ్యంలో అన్యాయమెరుగని మనుషులని తీసుకువచ్చి వాళ్ళ అవయవాలను కోసి అవి అన్ని అగ్నిలో ఆహుతి చేసి ముల్లోకాల్లో అతి భయంకరమైన పిశాచి కుంభినీని స్వయంగా భూమి మీదకు రప్పించాడు ఆ మాంత్రికుడు. ఆ కుంభినీని ఒక బొమ్మలో బంధించాడు. ఆ బొమ్మను ఎవరైతే చూస్తారో వాళ్ళు మరణించక తప్పదు. ఆ మాంత్రికుడు ఈ ప్రక్రియ అంతా చింతాల అడవిలో జరిపించాడు. ఈ విషయం తెలుసుకున్న రాజా విజయేంద్రవర్మ వెంటనే వాళ్ళ రాజభటులను పంపించి ఆ అడవి మొత్తాన్ని అగ్నితో తగలెట్టించాడు. ప్రతాప్ సింహ మాంత్రగోర మరణించారు. కానీ అత్యంత క్రూరమైన పిశాచి కుంభిని మాత్రం ఇంకా ఆ అడవిలోనే బొమ్మ రూపంలో తిరుగుతోంది. రే ఎక్కడికి వెళ్ళిపోయారా? అరే ఇంతసేపు మాతోనే కదా మాతో చదివావు కదరా. లేదురా నేను ఇంకా ఇప్పుడు వచ్చాను రా, మీరు ఇప్పుడు వరకు కనబడలేదు నాకు. మన చనిపోయి చాలాసేపు అవుతుందిరా. ఏం మాట్లాడతావురా? ఏమంటున్నావురా? గుర్తెచ్చుకుంటారా? మనం ఇందాకలే తెచ్చాం. ఏం చెప్తున్నావురా? చనిపోయి చాలాసేపు అవుతుందిరా.
I've been watching you.